అందరికీ నమస్తే డెకర్ కార్ట్కి స్వాగతం సుస్వాగతం ముందుగా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఆ రాముడిదయ్య అందరికీ ఎప్పుడూ ఉండాలని చల్లగా రామయ్య తండ్రి అందరినీ చూడాలని కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే మన డెకర్ కార్ట్లోకి కొత్త ఐటమ్స్ వచ్చినాయండి అంటే ఫస్ట్ టైం రీస్టాక్డ్ కాకుండా ఫస్ట్ టైం కొన్న ఐటమ్స్ వచ్చినాయి అవి కూడా ఏంటంటే స్పెషల్లీ దేవుడి అండి అసలు అన్నీ కూడా అట్లా కలిసి వస్తా ఉంటాయి ఎందుకో ముందు రోజు వచ్చింది నేను రామనవమి కదా మీకు చూపించేద్దామని చెప్పి చూపిస్తున్నాను నేను సునీత వెల్కమ్ టు డెకర్ కార్ట్ ఇప్పుడు లాగానే మనం ఈ రోజు కూడా వినాయకుడి తోటి మన వీడియోని మొదలు పెడదామండి ఇంకా చూసేద్దామా ఇదిగోండి ఈ సారీ వినాయకుడు అసలు స్టోన్ వర్క్ వినాయకుడు ఎంత ముద్దుగా ఉన్నాడంటే ఇంకా అసలు చెప్పలేము అన్నమాట ఎంత కళగా ఉందో చూడండి యాజ్ యూజువల్ ఓపెన్ చేసిన తర్వాత బా అనిపించేటట్టుగా అనిపించింది అన్నమాట ఇదైతే మాత్రం చాలా నచ్చింది నాకు చక్క గణపయ్య చూడండి బొజ్జ గణపయ్య ఎట్లా కూర్చుని ఉన్నారు స్టోన్ వర్క్ తోటి కవర్ చేస్తారు బొజ్జని అలాగే కింద వైపున ఇట్లా షేప్ కానివ్వండి బ్యాక్ సైడ్ మకర తోరణం కానివ్వండి అంతా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది తీసేసుకుని వెళ్దామా నువ్వు అన్నీ తీసుకెళ్తావు ఇదిగోండి ఈ వినాయకుడు చూసారా కమలంలో కూర్చుని ఉన్న వినాయకుడు అసలు ఎంత చక్కగా ఉన్నాడు చూడండి బొజ్జి వినాయకుడు ఇంకా ఇది మనకి బేస్ లెక్క కాదు కదండి వినాయకుడిదే లెక్క మనం పూజ గదిలో అయినా పెట్టుకోవచ్చు లెక్క ఏంటంటే మన ఇంటి యజమానిది ఈ ఫింగర్ సైజ్ ఏదైతే ఉంటుందో ఆ హైట్లో దేవుడి విగ్రహాలు ఉండాలి అని చెప్తారు నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు అందరూ అడుగుతున్నారని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను మన నెక్స్ట్ వచ్చి లక్ష్మీదేవి గణపతి అసలు లక్ష్మీదేవి గణపతి రెండు కూడా చాలా బాగున్నాయండి మనం డెకార్లాగా పెట్టుకోవచ్చు అలాగే దేవుడి దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఇవి బ్యాక్ సైడ్ ఇట్లా మకర తోరణంలాగా వచ్చింది అలాగే పైన సింహాసనం సింహాసనానికి మకర తోరణం ఇట్లా అన్నీ వచ్చినాయి అసలు ఎంత బాగున్నాయో చూడండి రెండు కూడా ఇవేంటంటే కాపర్ యాంటిక్ ఫినిషింగ్ అండి మనము చక్కగా డైలీ నల్లబడిపోతాయి అట్లా అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటివి అయితే బెస్ట్ అండి ఇంకా అసలు ఈ గణపతి కూడా నాకు ఎంత బాగా నచ్చారనండి లోటస్లో చాలా బాగున్నారు బొజ్జ గణపయ్య చక్కగా ఇది కూడా కాపర్ యాంటిక్ ఫినిషింగ్ ఏనండి మనకు లోటస్ వచ్చి మొత్తం కొంచెం ఇట్లా బ్రాస్గా కనిపిస్తుంది మ్యాట్ ఫినిషింగ్లో ఉంది మిగిలిందంతా కూడా కాపర్ యాంటిక్ ఫినిషింగ్ ఉంది ఈ ఫేస్ ఏంటంటే మనకు తెలియడం కోసం అని చెప్పి ఇక్కడ వదిలేశారు అట్లా కళాకారి అన్నమాట ఇదిగోండి బ్యాక్ సైడ్ మొత్తం మళ్ళీ ఇట్లా ఉంటుంది ఇదిగోండి చూసారా మన బుజ్జి గణపయ్య అలాగే బొజ్జ గణపయ్య కూడా ఎంత చక్కగా ఉందో కదా ముద్దుగా దీనికి బేస్ షేపు ఇట్లా వచ్చిందండి గడ్డిలో గురికిపోయి తెలియట్లేదు ఇదిగోండి చూసారా అట్లా ఈవిడ లక్ష్మీదేవి అన్నమాట ఆ లక్ష్మీదేవికి మనకి ఇట్లా చక్కగా ఫ్రిల్స్ వచ్చేసి ఆ మెళ్ళో నగలు ఇవన్నీ కూడా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి అసలు చాలా బాగుందండి చేతిలో కలువలు లక్ష్మీదేవి అంటే చేతిలో కలువలు ఉంటాయి కదా అసలు ఫీచర్స్ అవి కూడా చాలా బాగున్నాయి మీకు కూడా తెలుస్తుంది కదా వీడియోలో ఫీచర్స్ అవన్నీ కూడా చాలా బాగుంది ఇంకా కింద బేసు ఇందాక గణపతికి చూసాం కదండి అట్లా ఇట్లా వచ్చిందనమాట బేసు ఇదిగోండి నెక్స్ట్ బాబాగారు బాబాగారిని తెప్పించమని అడుగుతున్నారు కదా కొంచెం పెద్దది తెప్పించండి అని చెప్పి ఇవి మన దగ్గరికి ఇంతకుముందు కూడా ఈ సైజులో వచ్చింది కాకపోతే అవి బాబాగారు తొందరగా స్టాక్లు అంటే తొందరగా అయిపోతున్నాయి అన్నమాట ఆ ఫినిషింగ్ వేరే వచ్చింది ఫస్ట్ టైం మన దగ్గరికి ఇట్లా వైట్ యాంటిక్లో వచ్చినాయండి చాలా బాగుంది చూడండి అసలు ఫినిషింగ్ నెక్స్ట్ వచ్చి గోపాలకృష్ణుడు అసలు కృష్ణయ్య అంటేనే ఎక్కడున్నా కానీ అట్లా మురిపెంగా ఎంత అందంగా ఉంటారో చూడండి అసలు ఎంత బాగుందో ఇంకా ఈ ఫ్లూట్ కూడా చక్కగా చిన్న నెమలి వచ్చింది ఎంత ముద్దుగా ఉన్నారో అసలు ఇంత చిన్న కృష్ణయ్య కింద వైపున ఇట్లా కమలం బేస్ లాగా వచ్చింది చూడండి వైట్ యాంటిక్ ఫినిషింగ్ అన్నమాట ఇవేంటంటే మనకి అంటే ఎవ్రీ టైం చెప్తున్నాను అనుకోకండి కొత్త వాళ్ళు కూడా చూస్తుంటారు వాళ్ళకు కూడా అర్థం కావాలని చెప్పి నేను చెప్తున్నాను ఇలా ఫినిషింగ్ ఉన్న వాటికి మనకి నల్లబడతాయి అనే టెన్షన్ ఉండదండి అంటే బ్రాస్ అయినంత తొందరగా ఇది నల్లబడదు అన్నమాట ఆక్సిడైజ్ అవ్వకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది కనుక ఈ లేయర్ మనకు కొంచెం నీట్గా ఉంటుంది మెయింటైన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇదిగోండి నెక్స్ట్ వచ్చి ఇది కమలంలో కృష్ణయ్య సింగిల్ కృష్ణయ్య అన్నమాట మురళీకృష్ణుడు ఇది మన దగ్గర ఇంతకుముందు కూడా ఉండేదండి రీస్టాక్ అని చెప్పొచ్చు ఇది కొత్తగా రాలేదు అంటే కొత్తగా రాలేదు ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినాయి కాదనమాట చూసారా ఎంత బాగున్నారో మొత్తం అంతా కూడా సేమ్ ఫినిషింగ్ ఉంటుంది
ఇదైతే మాత్రం అసలు వెరైటీగా ఉందండి చాలా డిఫరెంట్ గా ఓం వచ్చి ఓం లో ఓం కి బ్యాక్ గ్రౌండ్ ఇట్లా చూపిస్తా ఉన్నండి ఇదిగోండి ఇట్లా ఓం వచ్చింది కదా దానికి కృష్ణయ్య అట్లా ఆనుకొని ఉన్నట్టుగా అసలు ఎంత బాగుందో చూడండి ఇదిగోండి ఇవి మన దగ్గర ఉన్న వాటిల్లో ఒక హాట్ కేక్ అని చెప్పొచ్చు అంటే చాలా తొందరగా స్టాక్ అయిపోతుంది ఇవి ఎప్పుడు వచ్చినా గానీ ఇది వాల్ హ్యాంగింగ్ అండి మీకు ఇట్లా వాల్ కి హ్యాంగ్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ అంటే మనకి డిఫరెంట్ లుక్ వస్తుందన్నమాట కామన్ గా కనిపించే ఐటమ్స్ కాకుండా చాలా బాగుంటుంది ఇది స్టోన్ వర్క్ వచ్చింది కదా అని టెన్షన్ పడ అవసరం లేదు మెయింటైన్ ఈజీగా చేసుకోవచ్చు ఇదిగోండి ఇది మన దగ్గర చక్కగా కొత్తగా వచ్చింది కలెక్షన్ తాబేలు తాబేల పైన ఇట్లా ఉర్లి అంటే మనం గుమ్మానికి అటు ఇటు పూలు వేసుకొని పెట్టుకుంటాం కదండి అట్లా పెట్టుకోవడానికి బాగుంటుంది దేవుడి దగ్గర పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈశాన్య మూల అట్లా పెట్టుకున్నా గానీ చాలా బాగుంటుంది ఇంకా ఈ ఫినిషింగ్ వచ్చి వైట్ యాంటిక్ ఫినిషింగ్ వచ్చిందండి ఇది కూడా సేమ్ నేను ఇందాక చెప్పాను కదా మనకి తొందరగా ఆక్సిడైజ్ అవ్వదు అని చెప్పి అట్లానే అన్నమాట ఇదిగోండి ఇది ఇంకా అశోక స్తూపం ఇంతకుముందు మన దగ్గర పెద్దే ఉండేవి ఒకళ్ళు అడిగారు అన్నమాట చిన్నవి తెప్పించండి అని చెప్పి వాళ్ళ కోసం తెప్పించాము సో స్టాక్లోకి ఇలా చిన్నవి కూడా వచ్చినాయి మధ్యలో అప్పుడు పెద్దవాటితో పాటు చిన్నవి కూడా వచ్చినాయి కానీ అవి అయిపోయినాయి అన్నమాట ఇప్పుడు రీస్టాక్డ్ ఇది అదండి వీడియో వీడియోలో చూసిన ఐటమ్స్ని మీరు కనుక పర్చేస్ చేసుకోవాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒక చిన్న మెసేజ్ చేయండి నా కోసం మెసేజ్ చేయండి మీరు రేట్లు చెప్పట్లేదు అనే కంప్లైంట్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు నేను ఎక్స్క్యూజ్ చెప్తూనే ఉన్నాను మీకు రీజన్ కూడా చెప్పినా కానీ కొంతమంది అర్థం చేసుకున్నారు చక్కగా మంచి పని చేస్తున్నారు అని చెప్పి కామెంట్ కూడా చేశారు నాకు పర్సనల్గా కూడా మెసేజెస్ పెట్టారు అయితే కొంతమంది ఇంకా కూడా రేట్లు అడుగుతున్నారండి సింపుల్ రీజన్ అండి మన దగ్గర రీసెల్లర్స్ ఉన్నారు వాళ్ళని మనం వాళ్ళ దీన్ని మనం ఎందుకు పాడు చేయాలి అనే ఉద్దేశంతో మనం రేట్లు చెప్పకపోవడం అనేది జరుగుతుంది అంతే మరి మీరు కనుక పర్చేజ్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి హ్యాపీగా ఆర్డర్ చేసుకుని మీ ఇంటికి ఆ ఐటమ్స్ని తెప్పించుకోండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే మీకు ఇప్పుడు చూసిన వాటిలో ఏది బాగా నచ్చింది అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి మరి ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే